రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం ధ్వంసంపై నిర్మల్ జిల్లా భైంసాలో దళిత మహిళలు ఆందోళన చేశారు. ముందుగా బస్టాండ్ దగ్గర నిరసన తెలిపారు. ఆ తర్వాత నిర్మల్ బాసర రహదారిలో బైఠాయించారు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు దళిత మహిళలు. భైంసాలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలంటూ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో బహుజన సంఘాలు ఆందోళన చేశాయి. బుద్ధనగర్లోని అంబేద్కర్ భవనం నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. తర్వాత ఉట్నూరు ఆదిలాబాద్ రహదారిపై రాస్తా రోకో చేశారు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐ నాగనాథ్ తహసీల్దార్ రాఘవేంద్రరావుకు వినతి పత్రం అందించారు. భైంసాలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసానికి నిరసనగా నిర్మల్ జిల్లా బాసర మండలం బీదరెల్లి గ్రామంలో భైంస నిజామాబాద్ రోడ్డుపై రాస్తా రోకో చేశారు దళిత సంఘాల నాయకులు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దళిత సంఘాల నాయకుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. జనగామ జిల్లా దేవురుప్పుల పాత బస్టాండ్ను కాపాడాలని దేవురుప్పుల బంద్ నిర్వహించారు అఖిలపక్ష నాయకులు. సూర్యపేట జనగామ రోడ్డుపై రాస్తా రోకో చేశారు. కబ్జాదారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాత బస్టాండ్ కోసం ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు ఆల్ పార్టీ నేతలు. ప్రజా సమస్యల్ని పరిష్కరించాలంటూ నల్గొండ జిల్లా రామన్నపేట తహసీల్దార్ ఆఫీసును ముట్టడించారు సీపీఎం నేతలు. అర్హులైన పేదలందరికీ పింఛన్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. ధర్మారెడ్డి పిల్లాయిపల్లి కాల్వ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వ హాస్పిటల్ని 100 పడకల స్థాయికి పెంచాలన్నారు. కొత్తగూడెం అమరవీరుల స్తూపం దగ్గర వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ నిరసన తెలిపింది. టీఆర్ఎస్ కు ఓటు వేస్తేనే వికలాంగుల పెన్షన్ వచ్చిందంటూ హుజరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో వికలాంగుల కో ఆపరేటివ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి చెప్పడంపై జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను వెంటనే టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ లో బీజేపీ నాయకులు మహారాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంగ్లాదేశ్లోని హిందువులను కాపాడాలని తహసీల్దార్కి మెమోరాండం ఇచ్చారు బీజేపీ నేతలు. కోరుట్ల మండలం జోగిన్పల్లి వద్ద వాహనాలు తనిఖీ చేయగా అక్రమంగా గంజాయిని తరలిస్తూ నలుగురు పట్టుబడ్డారు. వారి దగ్గర నుంచి కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు నుంచి గంజాయి తరలిస్తున్నారన్నారు మెట్పల్లి డీఎస్పీ రవీంద్రరెడ్డి. గంజాయిని విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఖమ్మం జిల్లా తల్లాడ ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో గ్యాస్ సిలిండర్ల లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న గ్యాస్ సిలిండర్లు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. గాయాలైన డ్రైవర్ క్లీనర్ ను హాస్పిటల్ కి తరలించారు. రోడ్డు గుంతలమయం కావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.